दोरय गारिनि वैस प्रेसिडेंट प्रवीण कुमार यादव गारिनि सन्मानिंचवलसि कोरुतुन्नाम। कृष्णमोहन रेड्डी गारिनि वेदिक मीदकु रावाल्सि चित्रपुर प्रांगण नागल कुटाल निवासा की मूल पुरुषुड़ मन प्रभाकर रेड्डी गारु अदि अंदर की तेलिसिन विषयमे। प्रभाकर रेड्डी गारिकि सहकरिंचिन ప్రతి ఒక్కరిని కూడా మేము సన్మానించుకునే ఒక అవకాశం కూడా మాకు వస్తుందని మేము ఆశిస్తున్నాం। ఇక్కడ విగ్రహం పెడితే బాగుంటుంది అని చెప్పేసి ఒక ప్రపోజల్ తీసుకురావటం, దానికి తగ్గట్టుగా విగ్రహం తయారు చేయించడం, వెంటనే మన వెంటనే విగ్రహం స్థాపించుకోవాలని చెప్పేసి ఒక 4 మంత్స్ క్రితం విగ్రహం తీసుకురావడం జరిగింది। అప్పుడు కూడా లక్ష్మి గారితో మన సంయుక్త గారికి కూడా చెప్పడం జరిగింది। సరే, తర్వాత కరోనా ఇవన్నీ ఇబ్బందికర వాతావరణంలో ఉన్నప్పుడు మేడం గారిని ఆహ్వానించడం కూడా కట్ట కాదు। ఈ కరోనా టైం వల్లనే ఇన్ని రోజులు వెయిట్ చేయడం జరిగింది। ఇప్పుడు ఈ విగ్రహం వల్ల ఎల్ఐజి ప్రాంగణం వరకే మేము అనుకున్నాము కమిటీలో। తర్వాత ప్రభాకర్ రెడ్డి గారిది మన చిత్రపురంలో ఏదైతే హైయెస్ట్ హైట్ గా ప్లేస్ ఉంటుందో ఆ ప్లేస్ లో ఒక కాంస్య విగ్రహాన్ని పెద్దలందరి సమక్షంలో మరలా ఈ కన్స్ట్రక్షన్ అంతా కూడా డిసెంబర్ లో కంప్లీట్ చేసి తర్వాత కాంస్య విగ్రహం ఓపెన్ చేసే దిశగా కూడా ఈ కమిటీ ముందు ప్రయత్నం చేస్తుందని ప్రభాకర్ రెడ్డి గారు యొక్క ఆశయాలు చాలా వరకు ఇక ముందు ముందు కూడా నెరవేరే విధంగా మేము ప్రయత్నం చేస్తాము। అతి త్వరలోనే ఈ చిత్రపుర ప్రాంగణం అంత 4213 కుటుంబాల గృహప్రవేశాలు చేసే రోజు ప్రభాకర్ రెడ్డి గారి విగ్రహము ఆ రోజు ఈ చిత్రపురకి పాటుపడ్డ ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున స్మరించుకునే విధంగా ఉన్న వారందరిని ఆహ్వానించుకొని సన్మానించుకునే విధంగా మాకు ఆ ధైర్యాన్ని ఆ ప్రభాకర్ రెడ్డి గారి పై నుంచి మాకు ఆశీస్సులు ఈ కమిటీకి అందజేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। విగ్రహాన్ని ఫోకస్డ్గా నిజం కూడా కలకాలం సినిమా కార్మికులు ప్రభాకర్ రెడ్డి గారి చొరవతో వారి యొక్క కష్టంతో వారి యొక్క సమర్థత మంచితనంతోనే మాకు ఒక గూడు దొరికింది అనుకునే చూడగానే చేతిలో దండం పెట్టే విధంగా ఆ విగ్రహం ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను। కళ్యాణ్ గారు విగ్రహం ఇస్తున్నారు కాబట్టి ఆ విగ్రహ రూపం కూడా ఆ శిల్పం రూపం కూడా అంత అద్భుతంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను నేను। తీసుకెళ్ళి చేశారు ఆయన తాపత్రయం ఏంటంటే హైదరాబాద్లో ఇండస్ట్రీ రావాలి, ఫెడరేషన్ బాగుండాలి, ఫెడరేషన్లో వర్కర్స్ బాగుండాలి, వర్కర్స్ బాగుండాలంటే ఫెడరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అనేది ఆయన ప్రయత్నం। దానికి స్ట్రాంగ్గా ఉండాలంటే ఆయనకి తెలిసిన నమ్మకమైన వాడు అంటే మేమిద్దరమే గొప్పవాళ్ళం అని మా ఇద్దరిని పట్టుకెళ్ళలేదు, చాలామంది ప్రయత్నం చేశారు, మేము బకరాలం దొరికాం కాబట్టి తీసుకెళ్ళి అక్కడ పడేశారు మమ్మల్ని। సో అంటే అప్పటి నుంచి ఇప్పటికి ఇట్టిద్దాం అట్ట పిచ్చోళ్ళకి తిరుగుతా ఉన్నాం కదా। అయితే అక్కడి నుంచి చిత్రపురి కావాలనుకున్నారు, సో ఇవాళ హైదరాబాద్లో ఇండస్ట్రీ ఉండటానికి కానీ ఇవాళ ఫెడరేషన్ ఇంత స్ట్రాంగ్గా ఉండటానికి కానీ ఇవాళ 4000 కుటుంబాలకి ఇక్కడ 4500 కుటుంబాలకి ఇళ్ళు రావటానికి కానీ ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన ప్రభాకర్ రెడ్డి గారి విజన్నే మనందరికీ ఇవాళ కారణం। ఇప్పుడు 4500 ఇళ్ళే మనం చిత్రపురి అనుకుంటున్నాం, చిత్రపురే కాదు ఇవాళ ఇండస్ట్రీ ఇక్కడ హైదరాబాద్లో ఉండటమన్నా హైదరాబాద్లో ఉన్న ఫెడరేషన్ ఉండటమన్నా ఫెడరేషన్లో ఉన్న ఈ 20,000 మంది కార్మికులకి ఇవాళ ఉపాధి కలగటం అన్నా వాళ్ళకి వేజెస్ రావటం అన్నా ఇవన్నీ ఆయన విజన్, ఆయన తలుచుకుందే జరిగింది, చాలా వరకు జరిగింది। టిమ్సీ క్లబ్కి భోజనానికి వెళ్ళేవాళ్ళం మేము, ఫ్రీగా భోజనం చేయటానికి కావాల్సిన వసతులతో ఫ్రీగా భోజనం చేయటానికి అక్కడికి వెళ్తే ఈయన ఎరాబ్బాయి అయిందా చికెన్ తిన్నావా అని అడిగేవాడు, ఏది పెట్టేది ఫ్రీగా మళ్ళీ అన్నీ తిన్నారా లేదా అని। అది ప్రభాకర్ రెడ్డి గారి మనస్తత్వం, దాన్ని లీడ్ చేసి చేయిద్దాం। డెఫినెట్గా వీళ్ళిద్దరి స్టాచ్యూలకి నిలువెత్తు విగ్రహాలు నేనే తీసుకొచ్చిస్తానండి, దాసనారాయణరావు గారిదిను ప్రభాకర్ రెడ్డి గారిది। ఈ రోజు నుంచి నేను ఆ ప్రాసెస్ చేస్తే నాకు తెలిసి ఒక 1 మంత్లో నేను స్టాచ్యూ గ్యారంటీగా ఇక్కడికి చేర్చగలను। గ్రేట్ మూమెంట్ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం, నాన్న ఇంకా మంచి స్థలంలో ఉండి చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ, ఈ రోజు కోసం మేము చాలా రోజుల నుంచి ఎదురు చూసాము, కానీ ఆ విగ్రహాన్ని చూస్తుంటే ఇటు పక్క నుంచి చూస్తే అచ్చు నాన్నని చూసినట్టే ఉంది।
सो थैंक यू एव्री वन ईच एंड एव्री इकड़ प्रति चला थैंक्स आये एंत कष्ट अंदर तल भरद्वाज गार तरवा मन शंकर उन्ना अब आ टाइम तरवा सी कल्याण गारे आये मन दासरी गार मेन दासरी गारे सी कल्याण गार 25% फीजु एग्जामिनेशन इप्पिचार आ रोजुना सीएम राजशेखर रेड्डी इदंता दासरी गार बाने सोसईटी की बाग हेल्प कृष्णमहारेड्डी गारिनि सरोजिनी गारु शंकरन्न गारिकि।